हाई एव्रीवन, वेलकम बैक टू माय चैनल। मैं यूएस पिल की स्कूल ओपन चैसे आफ्टर समर हॉलिडेज। लास्ट इयर मात्रम मन को ऑप्शन इच्छा ऑनलाइन और इन पर्सन स्कूल अने, बट इयर मात्रम फ्लोरिडा लो एम ऑप्शन इव्वले। सो पिल कंपलसरी स्कूल को वेलाले, ऑनलाइन ऑप्शन इव्वले। कोई स्टेट्स ऑनलाइन ऑप्शन इच्छा का असल ऑप्शन ले, सो मैं कंपलसरी स्कूल को पंपिंचाल्सिंदे। अंड पिल्ललु मास्क पेट्टुकोवडं कूडा अदि पेरेंट्स इष्टम अंडी, अंटे मीकु पिल्ललकि की मास्क पेट्टडं इष्टं लेकपोते ऑप्ट आउट नोट स्कूल्लो इव्वच्चु। सो अला पेरेंट्स ऑप्ट आउट नोट इस्ते वाळ्ळ किड्स स्कूल्लो मास्क पेट्टुकोकुंडा पर्लेदन्नमाट। कानी स्टाफ, टीचर्स अंड अंदरू अक्कड वर्क चेसे वाळ्ळु, विजिटर्स मात्रं कंपलसरीगा मास्क पेट्टुकोवाली, मैंडेटरी। ओन्ली किड्स की मात्रं ऑप्शन इच्चारु, किड्स की अंत अलवाटु उंडदु, कोंतमंदिकि పెట్టుకొని ఉండగలరు, కొంతమంది ఉండలేరు. సో అందుకని కిడ్స్ కి మాత్రం ఆప్షన్ ఇచ్చారు. అండ్ కిడ్స్ కొంచెం ఏ మాత్రం సిక్కుగా ఉన్న స్కూల్ కూడా పంపించొద్దని మాకు మెయిల్స్ పెట్టారు. ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయ్యే బిఫోర్ వీక్ ఫ్రైడే రోజు ఓపెన్ హౌస్ అని ఉంటుంది. సో ఇలా మాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట, ఆ రోజు మీరు టీచర్ని మీట్ అవ్వచ్చు, ఈ టైంలో రావాలి, అండ్ స్కూల్ సప్లైస్ ఇవ్వాలి, అలానే షర్ట్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, డిస్మిసల్ ట్యాగ్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఆ రోజు వెళ్ళినప్పుడు. సో మనం స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు, ఓపెన్ హౌస్ ముందులోపు మనము మన స్కూల్ సప్లైస్ అన్నీ కొనుక్కొని రెడీగా పెట్టుకోవాలి. స్కూల్ సప్లైస్ మనకేం కొనాలని లిస్ట్ అనేది ఉంటుందండి, ఏ గ్రేడ్కి ఆ గ్రేడు, అవన్నీ మనకు లిస్ట్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేకపోతే స్కూల్ వెళ్తే ఇస్తారు వాళ్ళు. అవన్నీ మనీ మన ముందే మనం కొనుక్కొని రెడీగా పెట్టుకోవాలి. వాళ్ళు అక్కడ మెన్షన్ చేసిన నెంబర్స్ అవన్నీ, ఇది కంపల్సరీ ఏం కాదండి, ఇవన్నీ పబ్లిక్ స్కూల్స్ కదా, సో వీళ్ళకు గవర్నమెంట్ నుంచి ఫండింగ్స్ ఉంటాయి, అండ్ ఇవ్వగలిగే వాళ్ళు ఇవ్వచ్చు ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్. అండ్ ఇవి ఇక్కడ చాలామంది ట్యాక్స్ ఫ్రీ డేస్లో కొంటారండి. ఇక్కడ పిల్లల కోసమని స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ట్యాక్స్ ఫ్రీ డేస్ అని ఉంటాయి, ఆ టైంలో మనం ఏమి కొన్నా పిల్లలకు కావాల్సిన స్కూల్ సప్లైస్ దానిపైన ట్యాక్స్ పడదు. సో అందరూ ఆ డేస్లో ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మేము స్కూల్ వెళ్తున్నాము కీర్తన అండ్ హాసిని వాళ్ళ టీచర్స్ని మీట్ అవ్వడానికి. మీరు చూడొచ్చు కార్స్ అన్నీ బయట వరకు పార్క్ చేశారు, లోపల మొత్తం కార్ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. అందరూ వస్తారు కదా ఈరోజు, సో మొత్తం పార్కింగ్ అంతా పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది. సో మేము బయటనే పార్క్ చేసాం కారు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో లోపల కూడా మీరు చూడొచ్చు, లోపల కూడా ఖాళీ ప్లేస్లో వీళ్ళు పార్క్ చేశారు కార్స్ అన్నీ, అండ్ పార్కింగ్ లాట్ మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము క్లాస్ స్కూల్ లోపలికి వెళ్తున్నాము. అలా పెద్దగా ఉంటుంది వీళ్ళ స్కూల్, చాలా బాగుంటుంది. ఇవన్నీ పబ్లిక్ స్కూల్స్ అండి, అయినా చాలా బాగుంటాయి స్కూల్స్. మన ఇండియాలో ఆల్మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్ లాగా ఉంటాయి ఇవన్నీ చూడడానికి. అండ్ వచ్చేసాము మేము, ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము, ఇక్కడ వెల్కమ్ ఫ్యామిలీస్ అని ఉంది. అండ్ క్లాస్ విజిట్, క్లాస్ విజిట్ అంటే పిల్లలందరూ వాళ్ళ క్లాస్లో క్లాస్ చూసుకుంటారు, అలాగే వాళ్ళ టీచర్ని మీట్ అవుతారు. డ్రాప్ ఆఫ్ సప్లైస్, సప్లైస్ కొనాలని చెప్పాను కదా, ఆ సప్లైస్ అన్నీ ప్లేస్లో డ్రాప్ చేస్తారు, ఎక్కడ ఉంటాయో అక్కడ. రీడింగ్ లాగ్స్, రీడింగ్ లాగ్స్ అంటే ఇప్పుడు వీళ్ళకు సమ్మర్ హాలిడేస్లో కిడ్స్ని రీడింగ్ ఎంకరేజ్ చేయడం కదా, స్టోరీ రీడింగ్, బుక్ రీడింగ్ ఎంకరేజ్ చేయడానికని వీళ్ళకి రీడింగ్ లాగ్స్ అని ఇస్తారు. అవి ఫిల్ చేసిస్తే కిడ్స్ పిల్లలకి ఏదైనా చిన్న ప్రైజ్ లాంటి, కీచెన్ లాంటివి కానీ, బ్రేస్లెట్ లాంటివి కానీ, చైన్స్ లాంటివి కానీ ఇస్తారు. అలా ఎంకరేజ్ చేస్తారనమాట కిడ్స్ని బుక్స్ రీడ్ చేయడానికి. పీటీఓ స్కూల్ షర్ట్స్ అంటే స్కూల్ లోగో షర్ట్స్ ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు మనం. గెట్ యువర్ కార్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఇక్కడ మాకు బస్ ఫెసిలిటీ లేదండి, సో బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి మేము కార్లో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో కార్లో వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే ప్రతి కిట్కి ఒక ట్యాగ్ ఇస్తారు, కార్ ట్యాగ్ నెంబరు, ఆ నెంబర్ చూసి ఆ నెంబర్ కాల్ చేస్తే మన కిడ్ వస్తారనమాట. ఒకవేళ కార్ ట్యాగ్ నెంబర్ లేకపోతే మనకు కిడ్స్ని మనతో పంపివ్వరండి, మళ్ళీ మనం ఆఫీస్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ పెట్టాలి. స్కూల్ ఆర్ బస్ ఇన్ఫో, మాకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది, కాకపోతే మా ప్లేస్కి లేదు, అంటే టూ మైల్స్ బిలో ఉన్న ప్లేసెస్కి బస్ రాదనమాట, టూ మైల్స్ ఎబో ఉన్న వాళ్ళకే బస్ ఫెసిలిటీ ఉంది. సో మాకు లేదు, సో టూ మైల్స్ ఎబో ఉన్న వాళ్ళు బస్సు ఆప్ చేసుకోవాలంటే వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి, సో అది కూడా ఈరోజు చేసుకోవచ్చు. అండ్ లంచ్ ఫామ్స్ అంటే మనకి ఇప్పుడు స్కూల్లో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అనేది అందరికీ ఫ్రీ, లంచ్ కావాలంటే మనము లంచ్ కూడా ఫామ్స్ ఫిల్ చేయాలి, సో అది కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఆఫ్టర్ కేర్ సైనప్ అంటే స్కూల్ అయిపోయినాక ఎక్స్ట్రా అవర్స్ స్కూల్లో పిల్లల్ని ఉంచాలంటే దానికి సైన్అప్ చేయాలి, అండ్ దానికి అవర్లీ ఇంత అని ఛార్జ్ కూడా చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లల్ని స్కూల్లోనే ఉంచేస్తారు, అంటే 2:00 స్కూల్ అయిపోయింది. సో వర్కింగ్ పేరెంట్స్ ఉంటే 2 తర్వాత కూడా పిల్లల్ని స్కూల్లోనే ఆఫ్టర్ కేర్ అంటే డే కేర్ లాగా ఉంచాలనుకుంటే వీళ్ళు ఫామ్ ఫిల్ చేసి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టాలి, అండ్ అది కూడా
తొందరగా ఫిల్ అయిపోతాయండి. మనం ముందే రిక్వెస్ట్ పెట్టుకోవాలి, స్లాట్స్ అయిపోతాయి. అండ్ దానికి హవర్లీ ఇంత అని ఉంటుంది, అది పే చేయాలి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇంకో సైడు ఆల్ విజిటర్స్ ఆన్ క్యాంపస్ మస్ట్ వేర్ మాస్క్, సో కంపల్సరీ మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. మేము లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ కార్ ట్యాక్స్ తీసుకోవడానికి చాలా పెద్ద లైన్ ఉంది, సో ఫస్ట్ అక్కడ కార్ ట్యాక్స్ తీసుకోవడానికి లైన్లో ఉన్నాం మేము. అండ్ ఇదంతా ఆడిటోరియము, చాలా పెద్ద ఆడిటోరియము. ఇక్కడ అన్ని మీటింగ్స్ ఏమైనా జరుగుతాయి. అండ్ ఇక్కడ షర్ట్స్, పిల్లలకు షర్ట్స్ కొనాలనుకుంటే లోగో షర్ట్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఇప్పుడు మేము కీర్తన వాళ్ళ టీచర్ని మీట్ అవ్వడానికి లోపలికి వెళ్తున్నాము, స్కూల్ లోపలికి. ఇలా ఉంటుంది స్కూలు, చాలా పెద్దగా ఉంది స్కూల్. అండ్ కీర్తన మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళ టీచర్ని మీట్ అవ్వడానికి. సో వాళ్ళ లోపలికి వెళ్ళి మనకు టీచర్ పేరు ముందుగానే చెప్తారు. టీచర్ నేమ్ చెప్తే వాళ్ళ క్లాస్ రూమ్ ఎక్కడుందో మనకు చెప్తారు. సో ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటారు మనకు. టీచర్స్ ఇక్కడ నిల్చొని ఉన్నారు, వాళ్ళు అడుగుతారనమాట మనల్ని ఏ టీచర్ని మీట్ అవ్వాలని, ఏ క్లాస్ అని. సో కీర్తన టీచర్ నేమ్ అండ్ కీర్తన ఏ క్లాస్కి వెళ్తుందో చెప్తే వాళ్ళు ఎటు వెళ్ళాలో మనకి డైరెక్షన్స్ చెప్తారు. సో మీ లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో. కీర్తనకి ఇది ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడము, అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల ఆన్లైన్ స్కూల్ అటెండ్ అయింది, మొత్తం ఆప్షన్ ఉంది కానీ వెళ్ళలేదు. కానీ ఇది ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం, చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఫుల్ హ్యాపీగా ఉంది వాళ్ళ టీచర్ని మీట్ అవ్వడానికి, స్కూల్ ఇన్ పర్సన్లో వెళ్ళడానికి. అండ్ ఇలా ఉంటాయి క్లాసెస్, ఫస్ట్ గ్రేడ్ క్లాసెస్ అన్నీ ఒక దగ్గర, కిండర్ గార్డెన్ క్లాసెస్ అన్నీ ఒక దగ్గర, సెకండ్ గ్రేడ్ క్లాసెస్ అన్నీ ఒక దగ్గర అలా ఉంటాయన్నమాట. సో కిండర్ గార్డెన్ క్లాసెస్కి మేము ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ క్లాసెస్ ఉన్నాయి, చాలా లోపలికి ఉంది కదా. రోజు కీర్తన ఇదంతా నడుచుకుంటూ ఇక్కడ దాకా రావాలి క్లాస్కి వెళ్ళాలంటే. అండ్ ఫైనల్లీ వచ్చేసాము, ఇదే కీర్తన వాళ్ళ క్లాస్. చూడండి లోపల వాళ్ళ టీచర్ ఉన్నారు. క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను మీకు నేను. అండ్ స్కూల్ సప్లైస్ అన్నీ ఇక్కడ పెట్టాలి మనం, కింద అందరూ పెట్టేశారు, మేము కూడా పెట్టేశాము. అండ్ క్లాస్ మొత్తం ఇలా ఉంది, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది కీర్తన టేబుల్, ఎవరి టేబుల్ వాళ్ళకు ఉంటుంది అక్కడ నేమ్ మెన్షన్ చేస్తారు, ఎవరి చైర్ వాళ్ళకు ఉంటుంది అక్కడే మాత్రమే కూర్చోవాలి వాళ్ళు. కీర్తన రెడీగా కూర్చుంది. అండ్ ఆడుకోవడానికి టాయ్స్ కూడా ఉంటాయి, మైండ్ గేమ్స్ అలాంటివి అన్నీ ఉంటాయి. ఇంకా అంతే అయిపోయింది, లాస్ట్ వాళ్ళ టీచర్ని మీట్ అయింది కీర్తన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. బాయ్.